సుకుమారి సుకుమా. మీరే నా సుకుమారి తల్లి గారు, మీ అమ్మాయి ఎక్కడ? తల్లెవరు పిల్లెవరు, నేనే సుగంధ సుకుమారిని. సీట్ సిట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి 17వ సంవత్సరం తక్కువ మంది అడ్డుద్ది. మీరేనా ప్యాసింజర్? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు, నువ్వు బయటికి పో. తెలుపమంటారేటి? ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికి అంతా అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళ సోమవారం మౌన రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చేసాను. పుల్లకాయల సీట, అక్కల సీట. నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పడు చేయదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్క కాదు రంగిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారు అంటే మా పేట పేట అంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతుకున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో, నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. ఏనాడు పదహారులు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడది అక్కడ ఉంది కాబట్టి పైన ఒకటి పదాలు కొట్టించుకుని వేయిచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తాపప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాల అంబోదర ఒకటి చెక్క చెక్క కాదు బొక్క. నూట పదహారులు బొక్క. శంకర పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దు మందారా ఉల్లిపాయ వై వెయ్యి, వెయ్యి వెయ్యి పచ్చిమిరగాలు వెయ్యి, వెయ్యి అల్లం వెయ్యి. అయ్యయ్యో అన్ని చెప్ప. హాయ్ చింటూ, రారా రా, మన కోసం పెసరట్లు వేగుతున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరగాలు వేసాం, రారా రా రా. చలాయ్ రాయటు రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా? ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు, ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను, ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానని చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నాం బావుండు, ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని, ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను, ఐఎమ్ సారీ. చింటు ఏం నాగదులకు వచ్చేసారో? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించను. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో? అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్, నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్స్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణిల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరితెగించిన మాటల్లోనూ కనబడే కరుకుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాన్ అని పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు.
అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బాబ్బాబ్బా, అంత కంగారే నీకు, ఇందాక పెసరట్లు ఏం చేస్తావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేస్తా నన్ను ఇలా. పెసరట్లే కదా లక్ష్మి. లక్ష్మి లక్ష్మి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవులు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నరమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. అక్క నేను వస్తాను. మర్యాద చెప్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తానా? వేసి తీర్తాను. వేసి తీర్తావటే? కదిలావా, నీ అక్క పోత కిసాన పాలవుతుంది. అక్కనే చేయకు, నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయినాను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. Let's go.